నందమూరి ఫ్యామిలీ సీనియర్ ఎన్టీఆర్ తరువాత అంత గొప్ప పేరు సంపాదించుకున్న హీరో బాలకృష్ణ. బాలకృష్ణ అప్పట్లో ఈయన చేసిన ప్రతి సినిమా ఒక సంచలనమే. ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్స్ కొట్టిన బాలయ్య ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోగా ముందుకు వెళ్తూ అద్భుతమైన సినిమాలు చేస్తున్నాడు. 6 పదుల వయసు వచ్చినా కూడా ఇప్పటికీ కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలో నటిస్తూ వస్తున్నారు. అలాంటి బాలకృష్ణ సరసన హీరోయిన్ గా ఛాన్స్ వస్తే కుర్ర హీరోయిన్లు అయినా సరే ఓకే చెబుతారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం బాలకృష్ణతో నటించడానికి నో చెప్పింది. మరి ఆ హీరోయిన్ ఎవరు, దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బాలకృష్ణ, టబు, శ్రియ హీరో హీరోయిన్స్ గా వచ్చిన చెన్నకేశవరెడ్డి సినిమా కేన్నకేశావరిడి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో ముందుగా టబు ప్లేస్ లో హీరోయిన్ గా రమ్యకృష్ణ గారిని తీసుకుందాం అనుకున్నారట. కానీ ఆమె ఆ క్యారెక్టర్ నేను చేయను అని డైరెక్ట్ గా చెప్పేసిందట. దానికి ప్రధాన కారణం బాలకృష్ణ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశాడు. దాంట్లో బాలకృష్ణ తండ్రి పాత్ర సరసన రమ్యకృష్ణ ని హీరోయిన్ గా అనుకున్నారట. కానీ రమ్యకృష్ణ మాత్రం అందుకు ఒప్పుకోలేదట. ఎందుకంటే అప్పటికే ఆమె ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇక ఆ టైంలో బాలకృష్ణ తండ్రి పాత్రకి రమ్యకృష్ణ ఓల్డ్ పాత్రలో నటించాల్సి ఉన్నందువల్ల అలాంటి పాత్రలో నటిస్తే తన సినీ కెరీర్ పై ప్రభావం పడుతుంది అనే ఉద్దేశంతో అందులో నటించడానికి ఒప్పుకోలేదు. ఇక ఈ పాత్రకి హీరోయిన్ టబుని తీసుకున్నారు. అలాగే కొడుకు పాత్ర పక్కన హీరోయిన్ గా శ్రియని తీసుకున్నారు. ఇక చెన్నకేశవరెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.